बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. బొల్లారం మున్సిపాలిటీలోని బాలాజీ నగర్ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 20 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేష్ మండపం వద్ద మనం ఉన్నాం. నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల మహేందర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ సభ్యులందరూ ఉన్నారు. ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఎక్కువగా యూతే ఉన్నారు. చాలా ఉత్సాహంగా ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులను వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించారు. కమిటీ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మహేందర్ గారు, కొన్ని సంవత్సరాలుగా మేము కూడా చూస్తూ ఉన్నాం, బొల్లారం అంటేనే పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలకి బాలాజీ నగర్లో జరుగుతాయి అని చెప్పి ఒక పేరుంది. సో ఈ ఏడు ఎలా జరిగినాయి ఏం చెప్తారు? చాలా బాగా జరిగినాయి. మా అందరూ సహకరిస్తారు. అందరూ ఉత్సవంతో అందరం కంప్లీట్ చేసుకొని చేస్తామండి. అలాంటి ప్రాబ్లం ఉంది. అంటే గత సంవత్సరం కరోనా వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. యూత్ కూడా గత సంవత్సరం చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కానీ ఏడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున ప్రతి గల్లీలో ఉత్సవాలు చూస్తున్నాం. మీ దగ్గర ఎట్లా నడిచింది? కరోనా నిబంధనలు పాటించడం కానివ్వండి, ఎట్లా జరిగాయి? మేము కరోనా విషయం మేము ఏమేమి చేసినామో మీకు ఇంటిమేషన్ తెలుసు. అలాంటిది ఏమి ఇబ్బంది లేదు. పోయిన సంవత్సరం కూడా మేము చిన్న గణేషన్ పెట్టుకున్నాం. బయట పబ్లిక్ సిటీ కాకుండా కొంచెం ఎప్పటికైతే చెడ్డు కాడికి వెళ్ళి ఇప్పటి 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు పడేయలేము. అలానే చేసుకుంటూ వస్తాము. నిమజ్జన ఏర్పాట్లు కూడా నిమజ్జనానికి కూడా సమయం ఆసన్నమైంది. ఎక్కడ నిమజ్జనం చేయబోతు ఉన్నారు? ఆ ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. అన్నీ కంప్లీట్ అయినాయి. ట్యూస్డే రోజు మంగళవారం రోజు మార్నింగ్ 1 o'clock అట్లా తీస్తాము. తీసుకుపోయి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి గండిగూడెం చెరువులో వేస్తాం. అంటే ఇక్కడ చాలామంది యూత్ కనిపిస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అన్నదానం మొదలయ్యేటప్పుడు ఎంత ఊపు ఉందో అన్నదానం అయిపోయే వరకు వాళ్ళు అట్లనే కొనసాగిస్తున్నారు. అంటే వీళ్ళందరి సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? ఎందుకంటే వాళ్ళు మా అన్న అని చెప్పి మీ వెనకే తిరుగుతున్నారు. అది 100% నాకు యూతే. ఇప్పుడు కాదు, గత 20 ఇయర్స్ నుంచి నేను యూత్ తోటి ఉన్నా, యూత్ పిల్లలే ఉంటున్నాయి. 100% యూత్ ఉంటారు. పెద్దలు కూడా సహకారం ఉంటుంది. కొంచెం వాళ్ళ ఏజ్లు ఉంటారు కాబట్టి వాళ్ళు రాలేరు. పిల్లలు వస్తారు, ఉత్సాహంగా పనిచేస్తారు. మనం ఎప్పుడు పిలిచినా వచ్చేస్తారు. సరే, పార్టీలకు అతీతంగా నాయకులు కూడా కొంతమంది వచ్చారు అన్నదాన కార్యక్రమానికి. ఎట్లా సహకారం ఎలా ఉంది మున్సిపాలిటీలో ఉన్న పెద్దల నుంచి? నాకు 100% సహకారం ఉంటుంది. నేను పార్టీ విశేషంలో అసలు పోనే పోను. పార్టీకి దూరమే ఉంటాను. పార్టీ అవసరాలను బట్టి పార్టీలో తిరుగుతాను. మిగతా అంటే అందరూ సర్కిల్లో తిరుగుతాను. నేను సర్కిల్ మీద నాకు ముఖ్యం. ఏం చెప్తారు పెద్ద ఎత్తున సుమారు 20 సంవత్సరాలుగా మీరు చిన్నగున్నప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, చాలా భక్తి శ్రద్ధలతో మీ యూత్ అంతా చాలా అటెన్షన్గా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు, ఎట్లా ఉంది? మాకు సంతోషంగా ఉంది. అందరం ఐకమత్యంగా ఉండి మేము ఇంత పెద్ద ఉత్సవం చేసుకుంటున్నాము. దానికి కారణం మా అన్న జిఎంఆర్ అన్ననే. మేము అందరం ఎప్పుడో ఒకటేసారి అందరూ ఒకటి జాలు ఉండి పెట్టాలని అనుకుంటున్నాం. చాలా గణేష్ మండపాల వద్ద మేము చూసాము, బుల్లెట్ బండి పాటలు, రకరకాల డీజే స్టెప్పులతో హోరెత్తిస్తున్నారు. మీరు మాత్రం భక్తి పాటలు, భక్తి శ్రద్ధలతో ఇక్కడ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్నారు, ఏం చెప్తారు? అందరూ ఇప్పుడు మా ఇప్పుడు గణేషుని పెట్టేది మా భక్తి కోసమే. మా భక్తి దగ్గర ఉన్నప్పుడు గణేషుని దగ్గర పెట్టినప్పుడు భక్తి పాటలు పెట్టాలి, వేరే పాటలు పెట్టదని మా విజ్ఞప్తి అందరితో. ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లన్నీ అయినాయా? అయినాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మా ట్యూస్డే రోజు మార్నింగ్ 11 o'clock అట్లా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి గండిగూడెం చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు అన్నదానానికి పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కన మహిళలు కానివ్వండి, చాలామంది స్థానికులు వచ్చారు బొల్లారం వ్యాప్తంగా. ఎంతమంది వరకు వచ్చి ఉంటారు ఈరోజు? సుమారు 1000 పైగా వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాం మేమైతే. ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు? నమస్తే అందరికీ. ఈ బాలాజీ నగర్ రావడము, నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఈసారి ఫస్ట్ టైము. ఈ ఇయర్లో గణేషుని ఆశీస్సులతో సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. నాకు కూడా, నేను పాత బస్తీలో ఉండేవాడిని, వెంకటేట్ నగర్ కాలనీలో. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఇంతమంది పిల్లలు ఉత్సాహంగా ఎంతో సంతోషంగా రోజు రోజు ఇక్కడ నిద్రపోవడం, రావడం, పూజలు చేయడం, అన్నిటి పాల్గొనడం చాలా నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ కాలనీకి రావడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉందండి, చాలా సంతోషం ఉంది. గణేష్ లడ్డు వేలం పాట అంటే ప్రతి చోట ఫేమసే. మీ బాలాజీ నగర్లో లడ్డు వేలం పాట ఎప్పుడు జరగబోతుంది, ఏం చెప్తారు? మా లడ్డు వేలం పాట అంటే వినాయకులు లేపిన తర్వాత చేస్తాము. మా దగ్గర లడ్డు వేలం పాట అంటే ఇంకా హైలైట్. ఎవరైనా జరుగుతుంది కదా, మా దగ్గర అయితే బాగా జరుగుతుంది. ఇక ఏం చెప్తారు, ఎప్పుడు నిమజ్జనం ఎప్పుడు ఉండబోతుంది, ఏ ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి? నిమజ్జనం ఇంకా మంగళవారం అవుతుంది. ఆ కార్యక్రమాలన్నీ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ అవ్వబో వచ్చినాయి. కాకపోతే 2 ఇయర్స్ బ్యాక్ మేము అన్నదానం పెట్టుకోలేము, వినాయకం చేయలేము, పెట్టలేము. దాని గురించి చాలా బాధపడ్డాము. ఈ 2 ఇయర్స్ బ్యాక్ కలిపేసి ఈసారి మధ్యాహ్నం పెట్టినాం. ప్రతిసారి మేము సాయంత్రం పెట్టేది అన్నదానం, ఈసారి మధ్యాహ్నం పెట్టినాం. ఈ 2 ఇయర్స్ కలిపి ఒకేసారి కుమ్మేసారు, అందరు మంచి చేసేసారు. అన్నదానం కూడా సక్సెస్ఫుల్ చేసేసారు మంచిగా. అసలు ఇంత అయితే కూడా అనుకోలేదు. 2 ఇయర్స్ తర్వాత ఇట్లా పెడితే ఇంత అయితే కూడా అసలు అనుకోలేదు మేము.
అంటే లాస్ట్ టైం 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కదా అప్పుడు ఏమన్నా బాధ అనిపిస్తుందా మీకు చాలా బాధగా చాలా బాధ అనిపిస్తుంది 1 టైం చిన్న వినా కూడా పెట్టుకొని మామూలుగా తీసుకెళ్లి మరి ఏం చేస్తాడు మాకు అసలు సర్టిఫికేషన్ లేదు ఈసారి మేము అనుకున్నట్టు మేము చేయాలనుకున్నది అక్కడ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గమనిస్తున్నాం మీరు జిఎంఆర్ జిఎంఆర్ అన్న అన్న అని చెప్పి ఆయన వెనక తిరుగుతున్నారు ఏంటి ఆయన ప్రోత్సహిస్తారా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు అయినా కదా మా చేతితో మంచి పనులు కూడా చేస్తాడు నాకు గత ఊహ తెలిసిన 15 సంవత్సరాల నుండి చిచ్చానికల్లే ఉన్నా నాకు అన్ని మంచి పనులు అన్నింటిలో సహాయం చేసిండు అన్నింటిలో మంచిగా చూసుకున్నాను ఇంతవరకు మా అమ్మ అందరు మంచిగా చూసుకుంటాడు ఏ ఆపద ఉన్నా సరే అన్నాన్ని పిలిచి వచ్చి దగ్గరకు వచ్చి చేసి అన్ని మంచిగా చేస్తాడు మాకు నేను వచ్చేసి నాకు నాకు 15 ఇయర్స్ నాకని ఇక్కడ చేస్తున్నా చిచ్చాల వచ్చేసి 20 ఇయర్స్ నుండి నడుపుతున్నారు ఈ మండపాన్ని మీరు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడనే మేము చెడ్డీలు వేసినా కానీ ఇక్కడనే వస్తావాళ్ళు ధన్యవాదాలు వచ్చినందుకు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కమిటీ ఏర్పడించడం జరిగింది మాకు అనేక రకంలో మద్దతు ఇచ్చిన వంటి మా నాయకుడు యువనాయకుడు అయిన మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కరోనా వ్యాపించి దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించి చాలా ఇబ్బంది పడ్డాము చాలామంది మరణించడం జరిగింది కావున లాస్ట్ ఇయర్ చిన్న గణేశుని పెట్టుకొని ఉత్సవాలు జరిపించుకున్నాం ఈసారి 2 సంవత్సరాలు కలిపి ఈసారి ఎక్కువ గ్రాండ్గా చేసి మా యొక్క సంతోషాన్ని ప్రతి ఒక్కరికి పంచుదామని అందరం ఏకగ్రామంగా డిస్టెన్స్ తీసుకొని అందరు పాటించుకుంటూ అందరం ఏకగ్రామై సంతోషంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం పాల్గొన్నాం అంటే సరే మీ పక్కన మహేందర్ గారు ఉన్నారు ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులుగా మాకు తెలుసు చెప్తారా మీకు కూడా సేవా కార్యక్రమాలు చేయమని లేదంటే కేవలం ఈ 9 రోజులే మీరు ఇక్కడ ఉంటారు తర్వాత ఈ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏమైనా చూడబోతున్నామా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేక పనుల్లో పాల్గొంటూ మా నాయకుడు మమ్మల్ని ముందుకు తోసుకెళ్తూ ఆయన వెనుక ఉండి మమ్మల్ని మంచి పనులకు ముందు కొనసాగి తీసుకెళ్తున్నారు ఆయనతో అడుగుజాడుగులో మేము నడుచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషకరమైంది మధ్యలో అనేక మంది నాయకులు వచ్చారు కానీ ఇటువంటి నాయకుడికి ఎన్నడూ చూడలేదు అందుకే ఈరోజు అందరం ఏకగ్రమై మా నాయకుడు ఏమిటో నడుచుకుంటా ఆయన అడుగుజాడుల్లో నడుచుకుంటా మేము చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకంటూ ఒక గుర్తింపు అనేది ఉంది బాలాజీ నగర్ అనగానే ఒక మహేందర్ రెడ్డి ఒక చిచ్చా అనే గొప్ప పేరు తీసుకురావడం జరిగింది ఇక్కడ 2001 నుంచి మేము ఎప్పటి నుంచి చిన్న ఒక గుడిసెలాగా వేసుకొని అప్పటి నుంచి 2001 నుంచి చిన్న గుడిసెలాగా ఒక టెంట్ లాగా వేసుకొని అప్పటి నుంచి మేము వినాయకుని పెడుతున్నాం ఇక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాలు అప్పటి నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను ఇక్కడనే నేను అన్ని చేసుకుంటున్నాను మా అన్న మహేందర్ మా వెనుకలో ఉండి మనం ముందుకు నెడుతూ అందరి అన్ని విధాలుగా అన్ని సహకారాలు అన్ని విధాలుగా డబ్బు విషయం కానీ మామూలుగా ఏదైనా మద్దతు కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా అన్ని రకాలుగా మాకు ఎంతో ముందుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆయన వెనుకండి మమ్మల్ని మనం ముందుకు నడిపిస్తున్నాడు దాదాపు 20 సంవత్సరాలు ఇప్పటివరకు వినాయకుని పెట్టడం వల్ల పోయిన సంవత్సరం ఒకసారి పెట్టలేదు చిన్న వినాయకుని పెట్టేసి ఏదో మామూలుగా చేసేసాము కరోనా ఉండడం వల్ల ఈసారి అన్ని విధాలుగా అన్ని రకాలుగా మంచిగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ చివరిగా మహేందర్ గారు మీ దగ్గర చాలామంది యువకుల్ని చూస్తున్నాం సందర్భం వచ్చింది కాబట్టి న్యూస్ 60 నుంచి ఒక చిన్న అప్పీల్ అనుకోండి మీకు ఈ కరోనా కష్టకాలం వల్ల చాలామందికి రక్తం దొరక్క బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం నిల్వలు లేవు చాలామంది తలసేమియా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు గర్భిణీ స్త్రీలు బ్లడ్ అందక చనిపోతూ ఉన్నారు ఇంతమంది యువకులు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం రాబోయే రోజులు ఏమన్నా ఆలోచన చేస్తారా చేస్తానండి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు చేస్తాను 100% మీరు అడగడం మేము చేయడం కూడా 100% చేస్తాను ఏదైనా అకేషన్ బట్టి చేద్దామని ఆలోచన ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా బొల్లారం బాలాజీ నగర్లో పెద్ద ఎత్తున గత 20 సంవత్సరాలుగా ఇక్కడున్న స్థానిక నాయకులు యువత ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా గణేష్ నవరాత్రులను చేస్తామని చెప్పి ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మహేందర్ రెడ్డి చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి